హాయ్ ఎవ్రీవన్, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం అని చాలా వెరైటీ టైటిల్తో మన ముందుకు వచ్చిన సినిమా ఇది. అయితే ఈ టీమ్ నాకు బాగా పర్సనల్గా పరిచయస్తులు. ముందుగా నాకు కార్తీక్ కొడగండ్ల మ్యూజిక్ చేశాడు ఈ సినిమాకి. తను ఈ సినిమా డైరెక్టర్ సతీష్ బత్తుల్ నా దగ్గర తీసుకుని రావడం జరిగింది ఒక 7-8 మంత్స్ బ్యాక్. మనం ఎన్నో కథలు వింటాం, విన్నప్పుడు కొన్ని కథలు చాలా రోజులు హాంటింగ్గా గుర్తుండిపోతాయి. ఈ కథ నాకు ఎంత గుర్తుండిపోయిందంటే, నాకు మధ్యలో ఒక 1 మంత్ క్రితం నాకు ఫోన్ చేసి సతీష్ నేను సతీష్ మాట్లాడుతున్నాను ఇలా ఆ కథ అని బిగినింగ్ చెప్పగానే మొత్తం కథ అంతా నేను ఆయనకి ఫోన్లో చెప్పాను. నాకు అంత హాంటింగ్ ఉన్న సబ్జెక్ట్ ఇది, చాలా డెఫినెట్లీ మంచి డెప్త్ ఉన్న కొత్త ఫ్రెష్ పాయింట్ ఇది, బాగా డీల్ చేశాడు తను. తనకి కథ చెప్పేటప్పుడు ఉన్న క్లారిటీని బట్టి అండర్స్టూడ్ తను చాలా బాగా తీస్తుంటాడని నమ్ముతున్నాను. నేను చూడలే సినిమా, బట్ డెఫినెట్లీ అతనికి ఉన్న కమాండ్ నాకు తెలుసు. సో ఫస్ట్ డైరెక్టర్గా సతీష్ని అభినందిస్తున్నాను. అలాగే ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయడానికి ముందుకొచ్చినటువంటి ప్రొడ్యూసర్ గారు, ఐ గ్రేట్లీ అప్రిషియేట్ హిమ్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ టు హిమ్. ఎందుకంటే ఒక మంచి కథని మనం ముందుకొచ్చినప్పుడు దాన్ని రిస్క్ చేసి ముందుకొచ్చిన వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. ప్రొడ్యూసర్ కరెక్ట్గా లేకపోతే సినిమా ఇండస్ట్రీ లేదు. ప్రొడ్యూసర్ ఈజ్ ది బ్యాక్ బోన్ ఆఫ్ ది ఇండస్ట్రీ. సో మనం ప్రొడ్యూసర్ని ఫస్ట్ అప్రిషియేట్ చేయాలి. ఇలాంటి చేసినది ఆయనకి మంచి పేరు డబ్బు కూడా రావాలని కోరుతున్నాను. అలాగే ఈ సినిమా ఇంకో స్ట్రెంగ్త్ ఈజ్ ఆరిఫ్ లలాని, కెమెరా తను చేశారు. తను హైలీ టెక్నికల్గా బాగా ఉన్నవాడు. నాకు 5-6 సంవత్సరాల క్రితం మనం 6 ఇయర్స్ బ్యాక్ కలిసాం. తను టెక్నికల్గా తన లెన్సెస్ గురించి తను ఎలా తీయాలన్న దాని గురించి ఆల్వేస్ రీసెర్చ్ చేస్తుంటాడు. సో ఆరిఫ్ ఇస్ వెరీ గుడ్ టెక్నికల్లీ. సో మంచి కెమెరా వర్క్ ఉండుంటుంది అనుకుంటాను. అండ్ అఫ్ కోర్స్ కార్తీక్, నేను బాగా ఇష్టపడేటువంటి మ్యూజిక్ డైరెక్టర్స్. తన గొంతులోనే ఒక పెయిన్ ఉంటుంది, అంటే తన ద వే ఈ సింగ్స్ హార్ట్ టచింగ్ ఉంటుంది తనది. తన ఈజ్ అ గ్రేట్ సింగర్, మంచి గ్రేట్ హ్యూమన్ బీయింగ్. అండ్ తను ఒక జానపదం చేసినా, ఒక తెలంగాణ మాండలికంలో ఒక సాంగ్ చేసినా, లేకపోతే ఒక పక్క కమర్షియల్ మాస్ సినిమా చేసినా తన ట్యూన్స్ చాలా బాగుంటాయి. సో ఎలా చూసినా ఇక్కడున్న టీం అంతా చాలా బాగున్నారు. అలాగే మంచి లిరిక్స్ భాస్కర్ భట్ల మా సోదరు రాశారు. సో ఆయన సరస్వతి పుత్రులు. ఎలా చూసినా అన్ని విధాలా చాలా హంగులున్నటువంటి సినిమా ఇది. విచ్ ది ఎంటైర్ టీమ్ ఆల్ ది బెస్ట్, మంచి హిట్ కొట్టండి, మంచి పేరు సంపాదించండి. గుడ్ లక్. అందరికీ నమస్కారం అండి. నా పేరు శివ. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలో లీడ్గా చేశాను. అండ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన సతీష్ భత్తుల సతీష్ గారికి, మా డైరెక్టరు, చాలా థ్యాంక్స్ అండి. అంటే చాలా మంచి స్క్రిప్ట్ని నా దగ్గర తీసుకొచ్చి, అంటే నేను కూడా విన్నప్పుడు చాలా ఎక్సైట్ అయ్యేసాను. ఆల్మోస్ట్ 53 డేస్ వర్కింగ్ డేస్ అండి మావి. ఎంటైర్ వైజాగ్లోనే షూట్ చేశాం. అంటే చాలా మంచి స్క్రిప్ట్ అండి, చాలా బాగుంటుంది. అండ్ మా కెమెరామ్యాను చాలా బాగా క్యాప్చర్ చేశారు మమ్మల్ని అందరినీ కూడా. అండ్ మా ప్రొడ్యూసర్ గారికి, అందరికీ థ్యాంక్స్ చెప్తున్నానండి. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన, వన్స్ అగైన్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన సతీష్ గారికి థ్యాంక్ యూ సతీష్ భయ్య. నా పేరు సతీష్. నేను అందరికీ మ్యాక్సిమం తెలుసు, జబర్దస్త్ ద్వారా గట్ట. కానీ నా డ్రీమ్ ఒకటి ఉంది, నేను ఎప్పటికైనా ఒక సినిమా తీయాలి డైరెక్టర్ కానీ. సో నా డ్రీమ్ని మల్లికార్జున్ గారు ఫుల్ ప్లే చేశారు, చాలా హ్యాపీ. తర్వాత ఏంటంటే, సినిమా హిట్ అయిపోద్ది, సూపర్ హిట్ అయిపోద్ది అలా కాకుండా ఒక మంచి కథ రాసుకున్నాం. ఆ కథని కొత్తగా చెప్పడానికి ట్రై చేస్తున్నాం. ఖచ్చితంగా కొత్త కథ అంటే సార్ సినిమాలు చూసి అట్లాగే అందరూ ఎలాగ బ్లెస్ చేస్తారు కాబట్టి కొత్త కథను మీరు ఎలాగ అందరూ చూస్తారని నమ్మకంతో ఈ సినిమా చేశాను. అట్లాగే సార్, ఈ సినిమాకి కెమెరామెన్ చాలా ప్లస్ అండి. అసలు అతను లేకపోతే నేను లేను. చాలా హెల్ప్ చేశాడు ఆరిఫ్. తర్వాత కార్తీక్తో 3-4 మంత్స్ కూర్చొని ఆ పక్క రూమే నాది. సో దాన్ని బట్టి హ్యాపీగా ఏ పాట ఎలా ఉండాలని ఆడియో కూడా చాలా బాగా వచ్చిందండి. చిత్రగారు ఒక పాట పాడారు, రంజిత్తో పాట పాడాడు, తర్వాత ఇంక చాలామంది పాడారు, భాస్కర్ పట్ల గారు రాశారు. సో ఫస్ట్ వీళ్ళందరికన్నా ముందు ఏంటంటే, ప్రొడ్యూసర్ కూడా నా దగ్గర రాకముందు ఫస్ట్ శివ దగ్గరికి వెళ్ళాను. నేను శివ, నా దగ్గర ఒక ఐడియా ఉంది, ఒక కథ ఉంది, నేను నీకు చెప్తున్నాను. మరి ఏంటి అని అంటే, రాబయ్యా ఏంటి ఏం చేస్తున్నావు, వెబ్ సిరీస్ అన్నాడు. వెబ్ సిరీస్ కాదు భయ్యా, సినిమా, నువ్వు హీరోవి. అసలు నువ్వు ఎన్ని చేసావు నాకు తెలియదు, కానీ నిన్ను కమర్షియల్ హీరోగా అయితే మాత్రం ఈ సినిమా నుంచే నువ్వు రావాలని చెప్పి ఫిక్స్ అయ్యి కథ చెప్పాను. చెప్పిన వెంటనే అసలు డే అండ్ నైట్ షూటింగ్ చేశాను సార్. 5 పాటలు, 3 ఫైట్లు, చాలా బాగా వచ్చింది సినిమాలో. తాగుబోతు రమేష్, ధనరాజు, సత్య, సుదర్శన్, భద్రం, నా ఫ్రెండ్స్, ఆర్టిస్టులు అందరూ చాలా హెల్ప్ చేశారు. సో ప్రొడ్యూసర్ కూడా ఒక్కరోజు సెట్లో లేకపోయినా సరే ఆయన మాకేం కావాలో అవన్నీ ఇచ్చాడు. సో డెఫినెట్గా నేను ఎప్పుడు సక్సెస్ అవుతానంటే ఆయనకి డబ్బులు వచ్చినప్పుడు. సో 100% ఈరోజు ఒకటే అనుకుంటున్నా, ఈ సినిమా హిట్ ఆయన డబ్బులతో స్టార్ట్ అవ్వాలి. సో నాకు ఈ ఆపర్చునిటీ వచ్చినందుకు అందరికీ థ్యాంక్స్ అండి. ఉంటా.
అందరికీ నమస్కారం. నా పేరు కార్తిక్ కొడకన్ల. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, నాకు సతీష్ ఒక ఆల్మోస్ట్ ఒక 1.5-2 years నుంచి తెలుసు. తను చెప్పినట్టే మా ఫ్లాట్ పక్కనే ఉండేవాడు అనమాట. సో అట్లా అంటే ప్రతి సాంగ్ కూడా కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేసినాం ఈ సినిమాకి. అండ్ స్టోరీ కూడా చాలా వెరైటీగా ఉంటుంది. ఇప్పుడు సార్ అన్నట్టు 1 ఇయర్ తర్వాత కాదు, 10 ఇయర్స్ తర్వాత కాల్ చేసినా కూడా గుర్తుపడతారేమో ఆ స్టోరీ లైన్ సార్. అండ్ తనది అంటే నాకు సార్ ఏంటంటే ఒక స్పెషల్ అభిమానం అనమాట. సార్ అంటే ఒక బొమ్మల రామ రాట్ 4-5 ఇయర్స్ నుంచి తెలుసు. అండ్ ప్రియదర్శి కానీ, తరుణ్ కానీ, వీళ్ళందరికీ అసలు ఒక గోల్డెన్ స్పూన్ లాగా అనమాట. తన చెయ్యేదంతా ఒక పవర్ ఉంటుంది తనకి. సో ఈ పోస్టర్ కూడా సార్ చేతిలో లాంచ్ అనడంతోనే ఇంకా అసలు నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే తనది మంచి హ్యాండ్ అది అని చెప్పి సతీష్ తను కూడా ఇందాక అన్నాం. సో ఇట్లనే మీన్ లాస్ట్ ప్రీవియస్ ఫిలిమ్స్లానే, తన ప్రొడక్షన్లో వచ్చిన ఫిలిమ్స్లానే ఈ సినిమా కూడా ఒక మంచి అంటే అందరికీ, ఈవెన్ ప్రొడ్యూసర్ కానీ టెక్నీషియన్స్ అందరికీ కూడా మా అందరికి ఒక మంచి బ్రేక్ తీసుకురావాలని కోరుకుంటున్నాను నేను. అండ్ చిత్ర గారు, రంజిత్ అండ్ అంజనా అండ్ డిఫరెంట్ సాంగ్స్ మన భాస్కర్ భట్ల గారు రాశారండి, సుభాష్ గారు రాశారండి, చాలా మంచి పాటలు వచ్చినాయి. అండ్ డెఫినెట్గా ఇది ఒక డిఫరెంట్ సినిమా అయితే అవుతుంది. నేను చేసిన వాటిల్లో ద బెస్ట్ సినిమా అని చెప్పొచ్చు ఇప్పటివరకు నేను చేసిన సినిమాల్లో కూడా. ఆడియో కూడా త్వరలో ఇంకా మీ ముందుకు రాబోతుంది, మీరు చూసి చెప్పాలి ఎట్లా ఉంటుంది అనేది. ఫస్ట్ షార్ట్ ఫిల్మే తీసే ఐడియా ఉండే సతీష్కి యాక్చువల్లీ. ఐ మీన్ ఒక 1-2 లక్షలు చిన్న ఒక షార్ట్ ఫిల్మ్ ప్లాన్ చేద్దామంటే, లేదు ఇది మంచి స్క్రిప్ట్, ఇది దీన్ని మనం పెద్ద సినిమాలాగా చేద్దాం, కాకపోతే ఎవరైనా అప్రోచ్ అవుదాము, ఒకవేళ మనకి ఇంకేం అసలు మనకి ఏం వర్కౌట్ అవ్వనప్పుడు అప్పుడు ఆలోచిద్దాం అన్నప్పుడు ఇంకా దేవుడి దేవుడికి తనకి ప్రొడ్యూసర్స్ దొరికి ఇప్పుడు మంచి ఒక మంచి స్టేజ్కి వచ్చింది సినిమా. ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది. సో ఇంకా త్వరలో మీ ముందుకు వచ్చి అంటే మంచి సినిమా అయితే తీశారు అందరు కలిసి, అందరం కలిసి తీసినాం ఇది. సో మీరందరూ హిట్ చేసి అండ్ ఇలాంటి మంచి సినిమాలు మరిన్ని రావడానికి మీరందరూ ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఎవరిబడి, మేరా నామ్ ఆరిఫ్ లలానీ హే ఔర్ మే ఏ మూవీ కా డిఓపి హూ. జబ్ సతీష్ సార్ మీరు పాస్ ఆయే థే స్టోరీ లేకే, ఓ జబ్ మేనే స్టోరీ సునా, ఇట్ వాజ్ లైక్ ఏ హ్యాంగ్ ఓవర్. మే ఇతనా ఎక్సైటెడ్ హో గ్యా మే లైక్ ఐ స్టార్టెడ్ కాలింగ్ సతీష్ సార్ కే సార్ కబ్ ఏ మూవీ షూట్ కరింగే, కబ్ కేసా కరింగే. ఔర్ ఫిర్ దెన్ వీ వెంట్ టు వైజ్ ఆల్ ద వే టు వైజాగ్, హమ్ని షూట్ స్టార్ట్ కియా. ఇట్ వాజ్ వెరీ 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 హాట్. దెన్ ఇట్ వాజ్ లైక్ ఆల్మోస్ట్ 36 డేస్ యా హమ్ని షూట్ కియా. డైరెక్టర్ వాజ్ లైక్ సి ఆరిఫ్, హమ్కో బెస్ట్ సే బెస్ట్ అవుట్పుట్ చాయే, డూ నాట్ కాంప్రమైజ్, యూ నీడ్ వాట్ ఎవర్ ఎక్విప్మెంట్ విల్ యూజ్ ఇట్. సో బహుత్ ఎంకరేజ్ కియా. వీ షార్ట్ దిస్ విత్ 8K హీలియం కెమెరా. హమారే ప్రొడ్యూసర్ సర్ని భీ హమకో బహుత్ 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 సపోర్ట్ కియా. టీమ్ బహుత్ అచ్చా హే. జబ్ సర్నే హమే మ్యూజిక్ సునాయా తో ఏక్ చాలెంజ్ థా కే మ్యూజిక్ బహుత్ అచ్చా ఆయా హే. అబ్ యే మ్యూజిక్ కో యూనో ఇట్ వాస్ లైక్ ఏ కాంపిటీషన్ విజువల్. అబ్ మ్యూజిక్ ఇతనా అచ్చా ఆయా హే, హమ్ లోగ్నే డిస్కస్ కియా కే అబ్ మ్యూజిక్ ఇతనా అచ్చా హే తో అబ్ విజువల్ ఇతనా అచ్చా హోనా చాయే కే డామినేట్ కర్నా చాయే, వైసా హి. సో బహుత్ మజా ఆయా, బహుత్ ఎంజాయ్ కియా హే. ఔర్ ప్లస్ యే హువా कि हम लोग जब फ्रेम लगाते थे, हम लोग बहुत डिस्कस करते थे, आर्टिस्ट इतने एनर्जेटिक है, उनको देख के हमको एनर्जी आता था और डेली हमको एक रेडबुल मिलता था, बहुत मज़ा आया. थैंक यू वेरी मच. थैंक्स टू अवर प्रोड्यूसर, बहुत सपोर्ट किया. और रियली थैंक यू टू माय डायरेक्टर, ये अपॉर्चुनिटी मुझे दिया है प्रूफ करने के लिए, बहुत सपोर्ट किया है. हम लोग दोनों वाइफ हस्बैंड जैसा रहते थे, बस एक रूम में नहीं रहते थे. बहुत मज़ा आया, रियली रियली थैंक यू. होप ये प्रोजेक्ट बहुत अच्छे से रिलीज होवे और हम सबको नाम आए. थैंक यू वेरी मच. गुड ईवनिंग एवरीबडी. మొదటిగా మన సార్ కి థాంక్స్ చెప్పాలి, ఎందుకంటే చాలా చోట తిరిగాం, వచ్చిన తర్వాత యాక్చువల్గా ఈయన చేతి ద్వారానే ఒక ఫోటో లాంచ్ అవ్వాలని కోరుకున్నాం ఫస్ట్. థ్యాంక్ యూ సార్, నేను కూడా మీలాంటి ప్రొడ్యూసర్ కావాలని కోరుకుంటున్నాను. ఓకే, బట్ టెక్నికల్గా ఈ సినిమాకు పనిచేసిన ప్రతి పర్సన్ ఏమి ఇచ్చామో ఏం చేసామో కాదు, వాళ్ళ దగ్గర ఏముందో దాన్ని చూసుకొని ముందుకెళ్ళారు. ఒకరోజు అవ్వచ్చు, ఒకరోజు లేట్ అవ్వచ్చు, బట్ ప్రతి దానికి కాంప్రమైజ్ అవ్వకుండా, ఇక్కడ మన కెమెరా ముందే ఏముందో దాని వరకు కాంప్రమైజ్ అవ్వకుండా ప్రతి దానికి ద బెస్ట్ ఇచ్చారు. హ్యాపీ, దాని వరకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. థ్యాంక్ యూ ఫర్ ఎవరి బడీ. అది మనం ఎంత చూపిస్తున్నాం అనేది క్వశ్చన్. ఎందుకంటే స్క్రిప్ట్ రైట్ రాయాలి, డిఫరెంట్ చెప్పండి.